మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ సర్కార్ దూకుడు పెంచింది ప్రజల్ని తమ వైపు తిప్పుకునే నిర్ణయాలతో విపక్షాలకు ఎలాంటి అస్త్రాలు ఇవ్వకూడదనే లక్ష్యంతో నిర్ణయాల్లో వేగం పెంచింది ఇందులో భాగంగానే రైతు రుణమాఫీని పునః ప్రారంభించిన ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం విఆర్ఏ వ్యవస్థ రద్దు వంటి నిర్ణయాలు ప్రయోజనం చేకూర్చుతాయని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రజల్లో సానుకూల ప్రభావం కలిగించే నిర్ణయాలపై బీఆర్ఎస్ సర్కార్ దృష్టి సారించింది విపక్షాలకు ఎలాంటి అస్త్రాలు ఇవ్వకూడదని లక్ష్యంగా పెట్టుకుంది నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది ఇందుకోసం పంతొమ్మిది వేల కోట్లను కేటాయించింది ఇప్పటికే రాష్ట్ర ఖజానాపై భారం ఎక్కువగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని విపక్షాలు ప్రచారాస్త్రంగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉండటంతో రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది గత ఎన్నికల సమయంలో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత కాలంలో కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గడం ఇతర వ్యయాలు పెరగడంతో ఈ అంశాన్ని పక్కన పెట్టింది పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఒక్క కోట్ల బడ్జెట్ విడుదలకు ఉత్తర్వులు ఇచ్చింది ముప్పై ఏడు వేల నుంచి నలభై ఒక్క వేల లోపు రుణమున్న అరవై రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది రైతుల ఖాతాల్లో రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు జమ చేసింది ఎన్నికలకు ముందుగా అన్నదాతలకు రుణమాఫీ మొత్తం చేరుతుండడంతో అందరికీ గుర్తుండిపోతుందని ఎన్నికల్లోనూ దీని ప్రభావం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి రుణమాఫీని విస్తృతంగా రైతుల్లోకి తీసుకువెళ్ళడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు కూడా నిర్వహిస్తోంది ఈ క్రమంలోనే రైతుల విషయంలో నిర్ణయం తీసుకుని ఒకరోజు గడవక ముందే ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ను కలిశారు పీఆర్సీపై కమిషన్ ఏర్పాటు చేయడం మధ్యంతర భృతిని త్వరలోనే ప్రకటించడం లాంటివి ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి వీటిపైన ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు దీన్ని బట్టి త్వరలోనే పీఆర్సీ ఏర్పాటుతో పాటు ఐఆర్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇటీవల ప్రభుత్వం దివ్యాంగుల పెంచన్లను మూడు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారుకు పెంచింది ఇతర అసరా పెంఛన్లు నెలకు రెండు వేల పదహారు వంతున ఇస్తున్నారు వీటిని కూడా పెంచుతారనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే ఈ పెంపు జరిగితే ఎక్కువ మందిపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఇలా వీలైనన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎన్నికల్లో మరింత దూకుడు పెంచాలి అనేది బీఆర్ఎస్ అభిప్రాయంగా స్పష్టమవుతోంది ఈ నేపథ్యంలోనే కొత్తగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి నిరుద్యోగ భృతి అంశం పెండింగ్లో ఉన్నా దీనిపై రానున్న ఎన్నికల్లోపు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం బీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు అందులోని ఇరవై నాలుగు వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడం సానుకూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటున్నాయి పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి మరోవైపు ఆత్మీయ సమ్మేళనాల ద్వారా నాయకులు కార్యకర్తలందరినీ బీఆర్ఎస్ భాగస్వాములను చేసింది మరోవైపు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఇరవై ఒక్క రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది ఇవి కూడా ప్రజలకు మరింత దగ్గర చేశాయనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో బలంగా ఉంది